కమల్ హాసన్ మాజీ భార్య నటి సారిక గురించి బాలీవుడ్ సర్కిల్ నుండి ఒక షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ఉండడానికి ఇల్లు కూడా లేని దీనమైన స్థితిలో ఉన్నారని, మాజీ భర్త కమల్ హాసన్ కూతుళ్ళు శృతి హాసన్, అక్షర్ హాసన్ కూడా పట్టించుకోకపోవడంతో ఆమె పరిస్థితి గమనించిన అమీర్ ఖాన్ సహాయం అందించారని వార్తలు వినిపిస్తున్నాయి. 2004లో కమల్ హాసన్తో విడిపోయిన తర్వాత నుండి సారిక ముంబైలోని తన పుట్టింట్లో ఉంటున్నారు. ఇటీవలే సారిక తల్లి చనిపోయింది. ఆమె మరణం తర్వాత సారికకు ఉండడానికి ఇల్లు కూడా లేకుండా పోయిందని తెలుస్తుంది. సారిక తల్లి తన వీణునామాలో ప్రస్తుతం ఆమె ఉంటున్న ఇంటితో పాటు ముంబైలోని మొత్తం ఆస్తులను ఫ్యామిలీ ఫ్రెండ్ డాక్టర్ విక్రమ్ ఠాకూర్కు పేరున రాశారట. ఇటీవల ఇంటిని అతడు స్వాధీనం చేసుకోవడంతో సారిక నిరాష్ట్రాలైనట్లు తెలుస్తుంది. అమీర్ ఖాన్ సోదరికి సారిక బెస్ట్ ఫ్రెండ్. సారిక పరిస్థితి చూసి చెలించిపోయిన అమీర్ ఖాన్ తన వంతు సహాయం చేశారని, ప్రస్తుతం ఆమె ఉండడానికి సహాయం చేసినట్లు తెలుస్తుంది. తన ఆస్తి తనకు రావడానికి సారిక కోర్టులో పోరాడుతున్నట్లు సమాచారం. సారిక తన భర్తతో 2004లో విడిపోయారు. పెద్ద కూతురు శృతి హాసన్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమెకు ముంబైలో సొంత ఫ్లాట్ కూడా ఉంది. ఇక చిన్న కూతురు అక్షర హాసన్ చెన్నైలో తన తండ్రి వద్ద ఉంటుంది. మాజీ భర్త కమల్ హాసన్, ఇద్దరు కూతుళ్ళు శృతి హాసన్, అక్షర హాసన్ ఉండగా అమీర్ ఖాన్ సాయంతో ఉండాల్సిన దుస్థితి ఏమిటి? వీరు ఆమెకు సాయం నిలవలేదా అనే సందేహాలు సినీ జనాల్లో వ్యక్తమవుతున్నాయి.